కలగాని ఉంటాడు. రోజు మాట్లాడతాడు, కలగంటాడు. ఆయన ముఖ్యమంత్రి అవడం, ఈయన హోంమంత్రి అవడం, హోంమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజలను హింసిస్తానని చెప్పడం, మళ్ళీ అది కూడా ఏంది, హోంమంత్రి ఏమన్నాడు, నేను అందరు మీ సంగతి చూస్తానంటున్నాడు. పాలనలో ప్రజలను ప్రేమించడానికి ఉండాలి తప్ప హింసించడానికి కాదు. ఆ మాటలోనే అయ్యన్న పాత్రుడు అది కాదని తెలిసిపోయింది. అది అయ్యేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు యొక్క నిజస్వరూపం 2014-19 మధ్య ఆయన పరిపాలనా కాలంలో చేసినటువంటి విధానాలు, ఇవాళ 19-23 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్నటువంటి ప్రజా హితం, అక్కడ ప్రజా కంటకం ఎలా ఉంది, ఇక్కడ ప్రజాహితం ఎలా ఉంది, ఇవాళ మీరే సాక్షులు. ఒక గ్రామానికి వెళ్దాం, ఆ గ్రామంలో చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల పాలనలో ఆ గ్రామంలో ప్రజలకు చేకూరినటువంటి లబ్ధి, ఈ 3.5-4 సంవత్సరాల కాలంలో ఆ గ్రామంలో ప్రజలకు చేకూరినటువంటి లబ్ధి, రెండు బేరీజ్ వేద్దాం. మీరే సాక్షులు, మీరే సాక్షులు, రండి. దానికి రమ్మని అడుగుతున్నాను కదా నేను, దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు. ఏదో ఒక రాత రాసి జరగని జరిగినట్టు ఏదో అతను ఊహలే రాతలుగా మార్చేసి ఇప్పుడు ఆయన కూడా అదే అంటున్నాడు కదా, కొన్ని రోజుల్లో ముఖ్యమంత్రి అవుతాడు, అవడని చెప్తాడు. తెలుగుదేశంలో పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇప్పటికే వాళ్ళందరికీ పాపం నీరసం వచ్చేసింది, ధైర్యం కోల్పోయారు. ఒక్కటి స్పష్టంగా నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారి ఆ పాట వాడను నేను. పవన్ కళ్యాణ్ గారి దానికి దిగజారాల్సినటువంటి పరిస్థితి లేదు. అంత ధైర్యమైన అయితే తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. నేను గెలవలేను బాబోయ్, కలిసి రండి మీరంతా, వస్తే ప్రజలకు జరిగే మంచిని ఎలా ఆపుతానో చూడండి. పేదవాడిని పేదవాడిగానే ఉంచుదాం. ఇది పెత్తందారీ భావజాలం, పెత్తందారీ భావజాలం కలిగినటువంటి నాయకులు చేసేటువంటి ప్రయత్నం.